27 సోమవారం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుండునో వాడు బహుగా ఫలించును. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనము. యేసులో మన జీవితం ఒంటరి ప్రదర్శన కాదు, ఇది యుగళగీతం లాంటి చెడ్డ ప్రదర్శన. కొన్నిసార్లు ఆయన నా ప్రక్కన కూర్చుండి ఉన్నారు అని నేను మర్చిపోయినా, ఆయన శక్తి నడిపింపు ద్వారానే నేను జీవించగలుగుతూ ఉన్నాను, ధైర్యముగా ముందుకు సాగుతూ ఉన్నాను. అనగా నా సొంత బలముతో దేవునికి విధేయత చూపడానికి ప్రయత్నిస్తాను. అయితే ఇది సాధారణంగా నకిలీదిగాను తేలిపోయేదిగాను అనిపిస్తుంది. పరిమితి గల నా సామర్థ్యంతో సమస్యలను పరిష్కరించడానికి నేను ప్రయత్నిస్తాను, కానీ దాని ఫలితం తరచుగా ఇతరులతో విభేదించేదిగా ఉంటూ ఉంటుంది. నా దేవుని సన్నిధి నాతో అక్కడ ఉండడం వలన ఎంతో వ్యత్యాసం కనిపిస్తూ ఉంటుంది. నాకు సహాయం చేయమని నేను ప్రభువైన యేసు మీద ఆధారపడినప్పుడు నా జీవితం దేవుణ్ణి మరి ఎక్కువగా గణపరుస్తూ ఉన్నట్లు నేను గమనించాను. నేను సంతోషంగా సేవ చేస్తూ ఉన్నాను, స్వేచ్ఛగా ప్రేమిస్తూ ఉన్నాను. దేవుడు నా సంబంధాలను ఆశీర్వదిస్తూ ఉన్నందున నేను ఆశ్చర్యపోతూ ఉన్నాను. ఇది యేసు తన మొదటి శిష్యులతో చెప్పినట్లుగా అనిపిస్తుంది. ఎవడు నా యందు నిలిచియుందునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు అని మరి ఒకసారి మనలకు దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అనే సత్యాన్ని ఈ ఉదయకాలమున మనం గ్రహించాలి. ప్రార్థన. శాశ్వతమైన ప్రేమతో మమ్మలను ప్రేమించడి మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తోత్రాలు. గడిచిన రాత్రంతయు సుఖమైన విశ్రాంతిని మాకు అనుగ్రహించి మా జీవితాలలో నీవు మాకు దయచేసిన ఈ శ్రేష్టమైన నూతన దినమును బట్టి నీకు వందనాలు. ప్రభువా, ఈ ఉదయమున నీ కృపతో మమ్మలను తృప్తిపరచండి. మేము చేసేటి ప్రతి కార్యములలో, మా బాధ్యతలలో, మా ప్రయాణములలో నీ సహాయమును సఫలతను మాకు అనుగ్రహించండి. సంవత్సరము అను దయాకిరీటమును పొంది జన్మదినములను జరుపుకుంటున్న బిడ్డలను, వివాహ దినము ఆయా ప్రత్యేకమైన దినములను జరుపుకుంటున్న బిడ్డలను మెండుగా దీవించి ఆశీర్వదించండి. ప్రభువా, బలహీనులను బలపరచండి. ఆర్థిక ఇబ్బందులలో ఉన్న బిడ్డలకు సమృద్ధిని దయచేయండి. తమ ప్రియులను కోల్పోయి వేదనలో ఉన్న బిడ్డలను ఆదరణ ఓదార్పు దయచేయండి. మనమంతయు మీ చల్లని రెక్కల చాటున మమ్మల్ని భద్రపరచమని ఈ ప్రార్థన నీ ప్రియ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మయను త్రియేక దేవుని దీవెన సదాకాలము మీకు తోడుగా ఉండి నడిపించి సంరక్షించునుగాక. ఆమేన్.